శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు నుంచి అలా మనము లలిత సహస్రనామం నుంచి ప్రతిరోజు ఒక నామం గురించి చర్చించుకోబోతున్నాము. ఆ నామ విశేషతలు ఏంటి, ఆ నామం గురించి ప్రస్తావన ఏ రకంగా ఉండబోతుంది, మనం ప్రతిరోజు ఒక్కొక్క నామం గురించి మనం ఈరోజు నుంచి లలిత అమ్మవారి సహస్రనామం నుంచి ఒక్కొక్క నామంతో పాటు మనము ప్రస్తావన చేసుకోబోతున్నాము. ఈరోజు మనము అందరికీ తెలిసిందే, లలిత సహస్రనామం చదవలేని వారు తెలుగువారు ఎవరు ఉండరు. లలిత సహస్రనామం లోపల మొట్టమొదటి నామం ఏదైనా ఉన్నట్లయితే అది నామం శ్రీమాత. శ్రీమాత అంటే ఏంటి, అది అసలు ఎందుకు స్టార్ట్ ముందుగా అదే నామం ఎందుకు పెట్టారు? లలిత అని పెట్టవచ్చు ముందుకి, కానీ శ్రీమాతని లలిత అమ్మవారికి మొదటి నామం ఎందుకు పెట్టారు? చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. మామూలుగా చెప్పాలంటే నాకు కూడా గత కొన్ని సంవత్సరాల ముందు డౌట్ వచ్చింది, శ్రీమాత ఈ నామం మొట్టమొదటి నామం ఎందుకు పెట్టారు అంటే. ఇప్పుడు విష్ణు సహస్రనామం మీరు మామూలుగా చూసినట్లయితే విష్ణు సహస్రనామం కాబట్టి మొదటి పేరు విశ్వముంది, విశ్వం విష్ణురుంది. అలాగే అమ్మవారు ఈ నామం లోపల మొట్టమొదటి నామం శ్రీమాతనే ఎందుకు వచ్చింది? ఈ శ్రీమాత అంటే ఏంటి, శ్రీమాత గురించి చాలా చెప్పాలంటే చాలా టైం పడుద్ది, కానీ మనం ముఖ్యంగా శ్రీమాత దీని గురించి సంక్షిప్తంగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. అందువల్ల అందరూ ప్రశాంతంగా వినండి, చాలా నెమ్మదిగా వినండి. శ్రీమాత అంటే ఏంటి, అసలు లలిత సహస్రనామం లోపల ఎన్నో గొప్ప గొప్ప నామాలు ఉన్నాయి, అందువల్ల లలిత సహస్రనామం చాలా గొప్ప సహస్రనామ స్తోత్రమైంది. ఈ సహస్రనామానికి రహస్య నామం కూడా ఉంది, అంటే ఈ సహస్రనామం మామూలుగా అన్ని సహస్రనామాలు వేరు, ఈ లలిత సహస్రనామం రహస్య సహస్రనామం ఉంది. ఇందులో సహస్రనామంలో కనుక మీరు ప్రతి ఒక్క నామం గురించి తెలుసుకున్నట్లయితే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ఈ మూడు క్షేత్రాల లోపల చాలా గొప్ప గొప్ప స్థానాలు చాలా ఎక్కువ కనబడుతుంటాయి. ఈరోజు మనము శ్రీమాత గురించి తెలుసుకోబోతున్నాము. శ్రీమాత పేరుతోటే ఉంది. శ్రీ, శ్రీ అంటే ఏంటి, సంపూర్ణం. శ్రీ అంటే ఏంటి, ఒక స్త్రీతత్వం. స్త్రీతత్వం మొదటి పెట్టి మరియు తర్వాత మాత అని పెట్టారు. మాత అంటే తల్లి, పెద్ద తల్లి, గొప్ప తల్లి, సంపూర్ణమైన తల్లి. ఇలా అర్థం తీసుకోవచ్చా? కాదు. అసలు నిజంగా చెప్పాలంటే శ్రీమాత అంటే అమ్మ, నువ్వే జగతికి తల్లి, నీవే జగతికి ఆధారం. ఇది అర్థంతో ఈ శ్రీమాత మొదటి పెట్టారు. అందులో మొదటి అక్షరం ఏంటంటే శ్రీ. ఈ శ్రీ స్త్రీతత్వం, శ్రీం ఈ మహాలక్ష్మి బీజాక్షరి మంత్రం, శ్రీం ఇదేదైతే అక్షర బీజాక్షర మంత్రం ఉందో మొదటి సహస్రనామంలో పాటు మొదటి పేరుతోటి బీజాక్షరంతో పాటు మొదలైంది. మామూలుగా శ్రీ విద్యాక్షేత్రంలో స్త్రీ విద్య సంప్రదాయం లోపల బీజాక్షరాలకి చాలా అంటే చాలా విలువ ఉంటుంది. అలాగే ఈ శ్రీమాతలో కూడా చాలా గొప్ప పవర్ కూడా ఉంది. శ్రీమాత అంటే అందరికీ అన్నీ చేసిన సృష్టికి నిర్మాణకి కారకులు ఎవరైనా ఉన్నట్లయితే అది అమ్మవారు, లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారు. సృష్టి నిర్మించిన అమ్మవారే లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారు. దీన్ని పాలించి పోషించి సంహరించి అన్నీ చూసుకునేవారే అమ్మవారే. మొత్తం అండర్టేకింగ్ ఎవరైనా చేతిలో కనుక వచ్చినట్లయితే అది అమ్మవారి చేతిలోనే. అందుకే అమ్మవారికి మొట్టమొదటి నామం శ్రీమాత అని పెట్టారు. శ్రీమాత ఇది మామూలుగా ఈ సహస్రనామ స్తోత్రాలు మానవ నిర్మితులు కాదు. ఈ స్తోత్రాన్ని ఎవరు మానవ నిర్మితులు ఎవరు చేయలేదు, ఎవరు కాలేదు. అమ్మవారే సొంతంగా వాగ్దేవులతో పాటు తమరు వాణితో నిర్మించిన వాణితో పేర్లు వచ్చిన సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి సొంతంగా అమ్మవారు చెప్పిన నామాలే. అంటే అమ్మవారు చెప్పిన నామాల లోపల చాలా సంక్షిప్తంగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క నామానికి కొద్దిగా ఒక విశేషత ఉంటుంది. అలాగే ఈ శ్రీమాతల కూడా అదే రకంగా ఉంటుంది. లలిత సహస్రనామం వేరే మనుషులు రచించిన సహస్రనామం కాదు, లలిత సహస్రనామం సొంతంగా అమ్మవారే నిర్మితం చేసుకున్న సహస్రనామం కాబట్టి ఈ సహస్రనామంకి అంత విలువ ఉంది. ఈ సహస్రనామం ఒక్కసారి చదువుకున్నా కూడా అనుకున్న పనులు అయిన చాలామంది నేను చూశాను, చేశాను కూడా.
అంటే మామూలుగా చేశాను చూశాను నా గొప్పతనం ఏం కాదు. ఎందువల్లంటే ముందే చెప్పాను, సంపూర్ణ చరాచర బ్రహ్మాండం లోపల ప్రతి ఒక్క అణు అణువుగా శక్తికి ఏదైతే మారు పేరు ఏదైతే ఉందో మామూలుగా మనుషులు నిమిత్తులు మాత్రమే, కానీ మనుషుల వెనకాకుడంగా ఉన్న ఒక శక్తి నడిపించే శక్తి ఏదైతే ఉందో అదే లలిత అమ్మ మహాత్రిపుర సుందరి. అందువల్ల శ్రీమాత అమ్మవారు ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న అమ్మ ప్రేమ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దానికన్నా 100 రెట్టింపులతో పాటు సంపూర్ణ బ్రహ్మాండం పైన ప్రేమ ప్రసరించిన లలిత మా అమ్మకి మొట్టమొదటి నామం పేరు పెట్టింది అమ్మవారు శ్రీమాత. అంటే నేను మీ అందరికీ తల్లిని, ఆ తల్లికి ఏదైనా అడిగితే తల్లి ఎప్పుడైనా అన్ని కోరికలు తీరుస్తుంది. అలాగే మామూలుగా తల్లి అడగకుండా కోరికలు తీరుస్తుంది. ఇంట్లో మీరు వెళ్ళిన తర్వాత అమ్మ ఆకలి వేస్తుందనక ముందు అమ్మనే అంటుంది భోజనం చేస్తావా అని. అంటే జీవితంలో కూడా ప్రతి ఒక్క అణు అణువుగా మన బాడీలో మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క నర నరాల్లో ఏదైతే శక్తి ప్రసరిస్తుందో అది ఆ అమ్మనే ప్రసరిస్తుంది, ఆ అమ్మ శక్తి ద్వారానే ప్రసరించబోతుంది. మామూలుగా మానవ నిర్మితులు దీన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అని చెయ్యబోడు కూడా. ఈ శ్రీమాత పేరులో ఉన్న గొప్ప శక్తి అది, నేను తల్లి గొప్ప తల్లి అంటే మామూలుగా అమ్మవారు ఇలా చెప్పలేదు నేను గొప్ప తల్లి అని, కానీ భాష అర్థంలో అదే రకంగా అర్థమవుతుంది. సంపూర్ణ తల్లి, సంపూర్ణ బ్రహ్మాండానికి నిర్మితం చేసిన తల్లి లలిత మహాత్రిపుర సుందరి. లలిత మహాత్రిపుర సుందరి చిత్రపటం ఇంట్లో ఉన్నా కూడా ఆ ఫోటో చూసి చిత్రపటాన్ని చూసిన తర్వాత కూడా కొన్ని మనసులో కొన్నిసార్లు ఏంటంటే ఆలోచన వస్తుంటాయి, కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదు. ఎప్పుడైనా మీ దగ్గర విలువ సమయం కనుక్కున్నట్లయితే ఆ చిత్రపటాన్ని ఎదురుగా వెళ్ళి కూర్చోండి, ఏం చేయకండి, ఏం మాట్లాడకండి. అమ్మ ఎదురుగా వెళ్ళి కేవలం కూర్చోండి, కేవలం శ్రీమాత 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 అని మనసులో స్మరించుతూ కూర్చోండి. అమ్మ ఖచ్చితంగా మీ ప్రశ్న ఏదైతే ఉందో దాని సమాధానం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంటుంది. అది సమాధానం బయట వ్యక్తులు ఎవరు ఇవ్వరు, మీలో ఉన్న అమ్మనే మీకు ఇస్తుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల, ప్రతి ఒక్క శరీరం లోపల అమ్మ ఉంది, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాము. అందువల్ల అమ్మ సొంతంగా చెప్పింది సహస్రనామ స్తోత్రంలో, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే నేను నీ లోపలనే ఉన్నాను, బయట చూసే అవసరం కూడా లేదు, నువ్వు కేవలం సమయం వ్యర్థం చేస్తున్నావు అంతే. అంటే మీరందరూ తెలుసుకునే ఒకటే విషయం ఏంటంటే శ్రీమాత ఈ పేరు ఏదైతే నామం ఉందో ఇది సృష్టి నిర్మాణకి కారకుడు. సృష్టి నిర్మాణకి నిర్మితమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారే. తర్వాత పేరు వస్తుంది శ్రీ మహారాజ్ని. ఇప్పుడు తర్వాత నామంలో ఉన్న గొప్ప శక్తి ఏంటో మనం రేపటి రోజులో తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనము శ్రీమాత గురించి తెలుసుకుందాం. అందరూ ఒక 10 నిమిషాల వరకు శ్రీమాత 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 అని అనుకుంటూ ఉండండి. కేవలం ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు అమ్మవారి నామం జపించుకుంటుండండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక నామం మనం జపించుకుంటాం. ఖచ్చితంగా సహస్రనామం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని అమ్మవారి దగ్గర నేను కోరుకుంటున్నాను. అందరూ చల్లగా ఉండండి, బాగుండండి. శ్రీమాత్రే నమః.